తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన. మధ్యాహ్నం 2:30కు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో పిటిషన్ ఉండగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు అవినాష్ రెడ్డి లాయర్. దీంతో హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నిన్న సిబిఐ నోటీసులు జారీ చేసింది. దాంతో ఆయన హైదరాబాద్కు వచ్చారు. తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన. మధ్యాహ్నం 2:30కు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో పిటిషన్ ఉండగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు అవినాష్ రెడ్డి లాయర్. దీంతో హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నిన్న సిబిఐ నోటీసులు జారీ చేసింది. దాంతో ఆయన హైదరాబాద్కు వచ్చారు. తెలంగాణ హైకోర్టు మరోసారి ఆశ్రయించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు సిబిఐ ముందు హాజరు కావాలని నోటీసులు సిబిఐ జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని చెప్పింది. కానీ ఒకవేళ ఒకవైపు హైకోర్టులో కేసుల విచారణ జరుగుతుండగా సిబిఐ ఏ విధంగా విచారిస్తోంది అనేటువంటి అంశాన్ని ఇవాళ అవినాష్ రెడ్డి తరపు లాయర్ కోర్టులో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మళ్ళీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. మరి ఈ వ్యవహారం అంతా జరుగుతుండగా ఏ విధంగా సిబిఐ అరెస్టు భాస్కర్ రెడ్డిని చేస్తుంది, అవినాష్ రెడ్డిని విచారిస్తుంది అనేటువంటి అంశాన్ని లేవనెత్తారు. 160 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చి అతన్ని విచారించేటువంటి క్రమంలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా అవినాష్ రెడ్డి లాయర్ ఇవాళ హైకోర్టులో ప్రస్తావించినటువంటి అంశం. దీన్ని సందర్భంలోనే స్పందించినటువంటి ధర్మాసనం ఈ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించినటువంటి కేసు వివరాలు ఏవైతే ఉన్నాయో, పిటిషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఒకటి ఎర్రగంగిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రద్దు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, భాస్కర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అవన్నీ వివరాలు కూడా ధర్మాసనం ముందు ఉంటాయి. ఆ తర్వాత మరి యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి మధ్యాహ్నం 2:30కు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 12:01 గంటలలోపు ఈ కేసు వివరాలన్నీ తీసుకున్న తర్వాత, ఒక స్పష్టమైనటువంటి ఆదేశం వచ్చిన తర్వాత కానీ 2:30కు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి పిటిషన్ విచారించేటువంటి క్రమంలో ఇవన్నీ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారు. కాబట్టి ఆ తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సో మరోపక్క భాస్కర్ రెడ్డి విషయంలో కౌంటర్ పిటిషన్ వేస్తామని అఫిడవిట్ వేస్తామని చెప్తూ ఉన్నారు లాయర్లు. సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా శర్మ? ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు భాస్కర్ రెడ్డికి సంబంధించి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ విచారణకు సంబంధించి వాళ్ళ తుది విచారణ హైకోర్టులో జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 2:30కు భాస్కర్ రెడ్డి పిటిషన్కి సంబంధించి కూడా ఆ విచారణ ఉంది. అంటే ఇందులో A4 నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరిని ఏ విధంగా అప్రూవర్గా మార్చి అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా భాస్కర్ రెడ్డే ఈ హత్య చేయించాడు వివేకానందరెడ్డిని, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసే రాజకీయంగా కుట్ర చేసి వివేకానందరెడ్డిని హత్య చేశారనేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఒక దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏ విధంగా భాస్కర్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ నిందితులుగా చేర్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశమే అందులో ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి మరి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు, అతన్ని నిందితుడిగా చేర్చారు, మరి అవినాష్ రెడ్డిని కూడా సహనిందితుడిగా చేర్చారు. కాబట్టి ఆ పిటిషన్ విచారణ మరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది 2:30 తర్వాత తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.